రాష్ట్రంలోని మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లను ఆమోదించాలని బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. భారతదేశం డిజిటల్ వైపు పరుగులు తీస్తుంటే రాష్ట్రంలోని మద్యం షాపుల్లో మాత్రం డిజిటల్ పేమెంట్లను తీసుకోకపోవడం సరికాదన్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రాండీ షాపుల్లో ఏదైతే ఆన్లైన్ పేమెంట్ ఎక్కడ జరగనటువంటి పరిస్థితి. సోదరులారా, మనందరం కూడా గమనించాలి, 2000 రూపాయల నోట్లు ఏదైతే తీసివేయబడిన తర్వాత తీసివేయబడుతున్నాయో 2000 రూపాయల నోట్లన్నీ కూడా బ్రాందీ షాపుల్లో ఈ యొక్క 150 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి మనుషుల ద్వారా బ్రాందీ షాపుల్లో ఏదైతే ఈ యొక్క తంతు జరుగుతున్నటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. ముఖ్యంగా సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఆడపడుచుల యొక్క కన్నీరు తుడుస్తా ఉన్నారు, ఆడపడుచులను ఆదుకుంటా ఉన్నారు, సంపూర్ణమైనటువంటి మద్యపానం అన్నారు. ఎక్కడ కూడా మద్యాన్ని ఉంచే పరిస్థితి లేదు, ఆడపడుచుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నారు. ఇవన్నీ మనం కళ్ళారు చూస్తున్నాం. పాపం అపరిచితుడుగా మారినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మర్చిపోయారు. మర్చిపోయి ఇప్పుడు బ్రాందీని విపరీతంగా పెంచారు, పిచ్చి మందు అమ్ముతా ఉన్నారు. తయారు చేసిన మందు వల్ల ఈరోజు అనేక మంది అనేక ప్రాంతాల్లో మందు తాగి యూత్ చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి. గవర్నమెంట్ లెక్కలు తీయమని చెప్పండి, అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా వారిని కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవట్లే. మందు బ్యాన్ చేస్తా అన్నాం.